బ్యాక్ టు న్యూస్. పోలవరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో పోలవరం పనులను బాబు సమీక్షించారు. 2018 నాటికి పోలవరం పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ నుంచి నేరుగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న బాబు ఏరియల్ వ్యూ ద్వారా పనులను పరిశీలించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకు గోదావరి వరప్రదాయని అన్నారు సీఎం. వచ్చే సీజన్ నాటికి పోలవరం పుడికాలవ ద్వారా 80 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇంజనీర్లకు సూచించారు. ఇప్పుడే నేను పోలవరం నుంచి వస్తున్నాం. మొత్తం అడ్మినిస్ట్రేషన్ ను స్ట్రీమ్ లైన్ చేశాం. పోలవరం ప్రాజెక్టు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ గాని మనం కట్టుకుంటే ఈ రెండు జిల్లాలు శస్యశ్యామలం చేసుకోవడమే కాకుండా 13 జిల్లాల్లో నీటి ఎద్దడి తగ్గించడానికి ఈ గోదావరి ఒక బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పోలవరంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీఎం సుడిగాలి పర్యటన చేశారు. జిల్లాలో 500 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిన సందర్భంగా మెండూరులో పైలాన్ ఆవిష్కరించారు. జానంపేట వద్ద తమ్మిలేరు అక్విడేట్ పనులను పరిశీలించారు. అనంతరం వంగూరులో ఏర్పాటు చేసిన నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు.